కుటుంబం అనే చర్చ గురించి కూడా మాట్లాడుకుందాం. నిజంగా చాలా మందికి అంటే మనం పోష్ కల్చర్ లోకి వెళ్ళిపోతున్నాం, నాగరికత పెరిగింది, గ్లోబలైజేషన్ వచ్చేసింది, ఇదంతా మాట్లాడినా కూడా ఇంటి కోడలు అనేసరికి ఒక మంచి సాంప్రదాయకరమైనటువంటి కుటుంబం నుండి వస్తే బాగుంటుంది. ప్రతి వాళ్ళు సాంప్రదాయ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ప్రతి వాళ్ళు ఇలా చెప్పుకునేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు సాంప్రదాయ కుటుంబం అనేది కూడా ఒక రిక్వైర్మెంట్ గా అయిపోయింది. సో నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అంటే అలా కూడా అడిగి అంటే ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ముందు మనకు ఇంటికి వచ్చే అమ్మాయి మాత్రం చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉండాలి అనే కోరిక ఉంది. ఇంకా ఎనీవే నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడిగిన తర్వాత నెక్స్ట్ కాల్ తీసుకున్నామంటే, ఇందాకే వాళ్ళు ఆల్రెడీ మనల్ని అడిగేశారు మేడం ఈ రోజు దేని గురించి చెప్తున్నారు, అసలు ఇంకా వేరే విషయం గురించి చెప్తారని. పెళ్లి తంతులో ఈ రోజు దేని గురించి చెప్తాం? ఇవాళ మనము అమ్మాయిని గంపలో తీసుకొని వస్తారు వివాహ వేదికకి. అమ్మాయి గౌరీ పూజ కూడా ఆ వెదురు గంపలోనే కూర్చొని గౌరీ పూజ చేస్తుంది. తర్వాత ఆ వెదురు గంపను మేనమామ కళ్యాణ వేదిక దగ్గరికి తీసుకొస్తారు. అసలు ఇది ఆ తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆ వెదురు గంపల మీద ఏం చేస్తారంటే ఒక చిన్న వస్త్రం వేసి దానిలో పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి అమ్మాయిని కూర్చోబెట్టి గౌరీ పూజ చేస్తారు. ఎందుకంటే కింద కూర్చొని ఏ పూజ చేయడానికి పనికిరాదు, ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల ఆ శక్తి అన్నది భూమి ఆకర్షించేస్తుంది. మనం చేసిన మనకు వచ్చే శక్తినంతా కూడా భూమి ఆకర్షిస్తుంది కాబట్టి కింద ఈ కూర్చొని ఏ పని చేయకూడదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి వధువుగా తయారు చేసిన అటువంటి అమ్మాయి లక్ష్మీ స్వరూపిణి కాబట్టి ఆ అమ్మాయిని ఏం చేస్తారంటే పేలగంప అంటారు దాన్ని, పూర్తిగా అలంకరించినటువంటి పేలగంపలో పూలతోటి పసుపు కుంకాలతో. ఇప్పుడు నాగరికత పెరుగుతున్నా కొద్దీ వివిధ అలంకారాలు చేస్తున్నారు, కానీ దానికన్నటికీ అన్నిటికంటే కూడా శ్రేష్టం ఏంటంటే పూలతోటి పసుపు కుంకాలతోటి అలంకరించటమే చాలా శ్రేష్టం అనమాట. అందులో కూర్చున్నటువంటి కన్యని మేనమామని ఎంతమంది ఉంటే అంతమంది కళ్యాణ వేదిక దగ్గరికి తీసుకొస్తారు. తండ్రి ఏం చేస్తాడు, వధువు యొక్క తండ్రి పేలగంపలో కూర్చున్నటువంటి అమ్మాయిని కన్యాదానం చేస్తాడనమాట. ఈ పేలగంపలో మేనమామలే తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, పూర్వకాలంలో మేనరికాలు చాలా ఉండేవి. ఈ మేనరికాలు చేసుకోవడం వల్ల ఏంటంటే మేనమామకి ఇచ్చుకోవడం, మేనబావకి ఇచ్చుకోవడం అనేది ఆచారం మనకు ఉండేది. కాకపోతే ఇప్పుడు రాను కాలంలో అవి తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి. అంటే మేనమామ అనుమతి కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ అమ్మాయిని చేసుకోవటం లేదు, ఈ అమ్మాయి మీద పూర్తి హక్కులు నాకు తండ్రి, నేను ఇప్పుడు ఈ అమ్మాయికి తండ్రితో సమానం కాబట్టి ఏంటంటే నేను ఈ అమ్మాయి మీద నాకు ఎటువంటి దురుద్దేశము లేదు, నేను కాబట్టి ఈ అబ్బాయికి వివాహం చేయడానికి నేను కూడా నా అంగీకారం తెలియచేయిస్తున్నాను అని చెప్పడం కోసమని మేనమామను పేలగంపలో తీసుకుని అమ్మాయిని కళ్యాణ వేదిక దగ్గరికి తీసుకుని వస్తారనమాట. అప్పుడు వరుడి తరపు వాళ్ళు మేనమామలని వాళ్ళకి తోచిన అతిథి సత్కారం బట్టలు సుగంధ ద్రవ్యాలు అవి ఇచ్చి సత్కరిస్తారు. ఇది కారణం అనమాట, నాకు ఈ అమ్మాయి మీద ఎటువంటి ఉద్దేశము లేదు, ఈ అమ్మాయిని సాలంకృతంగా మా బావగారు మీ వరుడికిచ్చి కన్యాదానం చేయడానికి నేను కూడా నా అంగీకారాన్ని తెలుపుతున్నాను అని తెలియజేయడం కోసం అలా గంపలో మేనమామలు తీసుకుని వస్తారమ్మా. ఓకే అండి. సో చాలా మందికి డౌట్ ఉంటుంది.